హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ఎట్సెట్ టూ థౌసండ్ ట్వంటీ టూ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం సో అదేంటంటే టీఎస్ ఎట్కి సంబంధించి ప్రజెంట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అండ్ ఇప్పటి వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో సో మీరు మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో ఇప్పటివరకు మీరు మీ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి అండ్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ప్రజెంట్ మనకు ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ డేట్ లోపు మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి అండ్ అదేవిధంగా సో మీలో ఎవరైనా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే సో లైక్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు పీహెచ్ కావచ్చు అండ్ అదేవిధంగా క్యాబ్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సర్టిఫికేట్స్ మీరు ఎలిజిబుల్ ఉన్నట్ అయితే సో దానికోసం మనం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ కేటగిరికి లైక్ ఎన్సి క్యాప్ పిహెచ్ స్పోర్ట్స్ వీరికి సపరేట్గా ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అండ్ మనకు మెయిన్గా అయితే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అండ్ అదే విధంగా కాకతీయ యూనివర్సిటీలో అయితే సో ఈ స్లాడ్ బుకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది అండ్ దీనికోసం మనం ఆన్లైన్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే స్లాడ్ బుకింగ్ సంబంధించిన క్లారిటీ అయితే మీకు వస్తుంది నేను ఆల్రెడీ ప్రీవియస్లో వీడియో చేయడం జరిగింది బట్ మీకు మళ్ళీ ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను సో దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు ఆన్లైన్ చేసి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాతనే స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఈ క్యాబ్ కానీ పీహెచ్ కానీ స్పోర్ట్స్ కానీ వీటికి సంబంధించిన విద్యార్థులు ఉంటారో మీరు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఈ ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తేనే ఆ రిజర్వ్డ్ కోటా ప్రకారం మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది లేకపోతే మీరు జనరల్ కేటగిరీలో సీట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం మనం స్లాడ్ బుకింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు సో ఇక్కడ వన్స్ మనం స్లాడ్ బుకింగ్ ఫర్ ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు స్పెషల్ కేటగిరీ స్లాట్ బుకింగ్ లాగిన్ డీటెయిల్స్ అని అండ్ ఇక్కడ మనకు హెడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ మనకు ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి సో వన్స్ మన డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే నా యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది సో మీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టు అయితే ఇక్కడ పర్గట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసి సో మొబైల్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మనం పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నా పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా స్పెషల్ క్యాటగిరీ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు క్యాప్ కానీ ఎన్సిసి కానీ పీహెచ్ కానీ స్పోర్ట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటుంది లైక్ క్యాప్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు పీహెచ్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు మీకు ఏ డాక్యుమెంట్ అయితే ఉంటుందో ఆ డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ప్రజెంట్ నాకు వచ్చేసి ఎన్సిసికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే ఉంది నేను ఎన్సీసీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను వన్స్ మనం ఎన్సీసీ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా అప్లోడ్ డాక్యుమెంట్ రిలేటెడ్ ఎన్సీసీ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది అండ్ మీరు ఇక్కడ ఎన్సీసీకి సంబంధించి మీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా వాటిని ఒకే ఫైల్లో అయితే అప్లోడ్ చేయాలి అండ్ ఇమేజెస్ నుంచి పీడిఎఫ్కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది సో మీ దగ్గర మొబైల్ ద్వారా దించుకున్న ఇమేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్గా మనం ఆన్లైన్ ద్వారా పీడిఎఫ్లో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఏ విధంగా కన్వర్ట్ చేయాలని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో వచ్చిస్తాను సో ఆ ప్రాసెస్ ద్వారా మీ దగ్గర ఉన్న క్యాబ్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు పీహెచ్ కావచ్చు స్పోర్ట్స్ డాక్యుమెంట్స్ అయితే మీరు పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకొని అండ్ ఇక్కడ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జస్ట్ మీరు ఆల్రెడీ కన్వర్ట్ చేసి పెట్టుకున్న ఫైల్ అనేది ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అయితే అప్లోడ్ చేయాలి వన్స్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అయితే డిస్ప్లే అవుతాయి నేను ప్రీవియస్లో ఆల్రెడీ పీడిఎఫ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి వన్స్ మనం పీడిఎఫ్ను అప్లోడ్ చేయగానే ఆ పీడీఎఫ్కి సంబంధించిన నేమ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఎన్సిసి పీడిఎఫ్ అని మీరు ఏ విధమైన నేమ్ అయితే ఇచ్చారో ఆ విధమైన నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం డాక్యుమెంట్స్ చూస్ చేసుకొని అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా దాని యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు మొబైల్ ద్వారా అప్లై చేస్తున్నట్టయితే దాని ప్రివ్యూ అనేది డిస్ప్లే అవ్వదు అక్కడ వచ్చేసి ఏంటంటే డిస్ప్లేకి నాట్ సపోర్టెడ్ అనేది చూపిస్తుంది సో ఇన్ కేసు మీ డివైజ్లో అలా చూపిస్తున్నట్లయితే నో ప్రాబ్లం మీరు జస్ట్ కన్ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు బట్ మీరు అప్లోడ్ చేస్తున్న డాక్యుమెంట్ అనేది రిలవెంట్గా అప్లోడ్ చేస్తున్నారా నాట్ రిలవెంట్గా అప్లోడ్ చేస్తున్నారా అనేది వెరిఫై చేసుకోండి ఎలాగో మనకు వచ్చేసి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాబట్టి ఇక్కడ మీరు రాంగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసినా కూడా సో అక్కడ వాళ్ళు కరెక్షన్ అయితే చేస్తారు మనకి ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో జస్ట్ ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకొని స్లాడ్ బుకింగ్ చేసుకోవడం కోసమే ఈ ప్రాసెస్ అయితే సో నేను సిస్టమ్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది సిస్టం యొక్క ఇమేజ్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను మీరు క్లియర్గా చూడొచ్చు సిస్టంలో దాని యొక్క ప్రివ్యూ ఎలా డిస్ప్లే అవుతుంది అనేది అండ్ ఇన్ కేసు మీరు మిస్టేక్స్ ఉన్నట్టు అయితే జస్ట్ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డాక్యుమెంట్ కరెక్ట్గా అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి సో ప్రెజెంట్ అయితే నేను కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ ఫర్ దట్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా స్పెషల్ కేటగిరి స్లాట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది సో మీకు ఏ టైంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందనే ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో మెన్షన్ చేస్తారు అండ్ దాంతో పాటు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేమ్ జెండర్ అయితే చూడొచ్చు అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్లయితే సో మనకు సంబంధించిన కేటగిరీ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాన్నేమో ఇక్కడ నేను ఎన్సీసీ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ స్లాట్ ఇన్ఫర్మేషన్ వచ్చి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ అయితే కండక్ట్ చేస్తారు అండ్ టైం చూసినట్టయితే మనకు లెవెన్ ఏఎం సో ఈ టైంలోకి మీరు ఈ వెన్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం క్లియర్గా చూడొచ్చు ప్లేస్ వచ్చేసి ఆన్లైన్ కౌన్సిలింగ్ సెంటర్ సో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అని సో ఈ విధంగా మీ యొక్క స్లాట్ బుకింగ్ అయితే మీరు చేసుకోవచ్చు మీరు ఎన్సిసి కావచ్చు క్యాబ్ కావచ్చు అండ్ అదేవిధంగా ఫిజికల్ సటిఫికేట్కి సంబంధించి పీహెచ్ కావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ కావచ్చు మీకు ఈ సర్టిఫికెట్స్ ఉన్నట్టు ఖచ్చితంగా మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అండ్ సేమ్ టైమ్ ఆ డేట్ లో మీరు ఆ వెన్యూకి అయితే వెళ్ళి మీ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి వన్స్ అది కంప్లీట్ చేసుకుంటేనే మీకు సీట్ అలాట్మెంట్ అనేది మీ యొక్క కేటగిరీలో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా సో మీ యొక్క ఇమేజెస్ని పీడిఎఫ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేయాలని డీటెయిల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ విధంగా మీ మొబైల్ ద్వారా అది స్పోర్ట్స్ కావచ్చు ఎన్సీసీ కావచ్చు క్యాప్ కావచ్చు ఆ సర్టిఫికేట్స్ అనేది మీరు స్కాన్ చేసి పీడిఎఫ్లో అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఇది మనకు సంబంధించి ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ ఈ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్